ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంగేజింగ్ గా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం లాగైనా క్లైమాక్స్ కవర్ అయిపోయింది. చాలా మంచి స్టోరీ, కొత్త డిఫరెంట్ గా ఉంది. ఇప్పటిదాకా చూడని సినిమా చాలా డబ్బులు పెట్టుకొని థియేటర్లోకి వెళ్ళి కూర్చొని సీట్లో కూర్చొని 3 అవర్స్ టైం స్పెండ్ చేసి అప్పుడు మాట్లాడండి. కార్తీక రైటింగ్ ఎలా ఉంది సార్? చాలా బాగుంది. ఖైదీ సర్దార్ తర్వాత మంచి డిఫరెంట్ స్టోరీ తీసుకొని మంచి యాక్టింగ్ ఇచ్చారు. అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మూవీ అస్సలు బాగుంది, టాప్ నాచ్ ఉంది, మంచి క్యారెక్టర్ దొరికింది. మహావీరుడు మూవీ తర్వాత సినిమాకి చాలా మంచి క్యారెక్టర్ దొరికింది. చిరాక్ మంచి అనిపిస్తాడు, మంచి ఫ్యూచర్ ఉంది సినిమాకి. జపాన్ సినిమా బాగుందమ్మా. కాకపోతే ఏంటంటే ఫస్ట్ పార్ట్ అట్లా జపాన్కి వెళ్ళిపోద్దా, రిటర్న్ రావడానికి టైం పడుతుంది, ప్యాసింజర్లు ఎక్కువ నీకు. సినిమా కూడా అట్లానే ఉండదు. ఏం జరిగింది తెలుసా? అది ఏది బాంబు మేడ్ ఇన్ చైనానా, మేడ్ ఇన్ కడపానా, మేడ్ ఇన్ జపానా అని పోతే ఆ దానికే టైం సరిపోయా. ఇంకే అంది సినిమా చూసేది, అర్థమైందా? మళ్ళీ పోయి సినిమా చూడాలా ఇంకా? అప్పుడు మళ్ళీ రివ్యూ ఇస్తా. ఇంకా రేటింగ్ గీటింగ్ అడగదు. 290 రూపాయలు రేటింగ్ పెట్టినా ఇంకేం రేటింగ్ ఇచ్చేది లేదు. ఏమే కార్తీక్, అర్థమైందా? జపాన్ మూవీ ఎలా ఉందంటే ఎవడన్నా సినిమా బాగాలేదంటే ఆ సీట్ కింద బాంబు పెట్టి పెళ్ళి, అంత బాగుంది. టోటల్గా కార్తీక్ గారు మూవీలో కామెడీ అయిననే, యాక్షన్ అయిననే. కామెడీలో యాక్షన్ ఎమోషనల్, ఎమోషన్ డైలాగ్స్ కూడా కామెడీలోనే మిక్స్ చేస్తూ సినిమాని ఒక లెవెల్లో తీసుకెళ్ళాడు. ఈ సినిమాలో సింహం మన కార్తీక్ గారు అయితే టైగర్ వచ్చేసి డైరెక్టర్. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. అను మినా హీరోయిన్ కొంచెం సేపు అనిపిస్తుంది, కొంచెం సేపట్లో యాక్టింగ్ ఇరిగా తీసింది. డైలాగ్స్ ఎక్కువ లేవు. మూవీ మాత్రం ఒక వేరే లెవెల్ ఉంది. మూవీలో సాంగ్స్ అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు, బీజిఎం కూడా మనం అంత చూడము. ఓన్లీ కార్తీక్ గారి వల్ల సినిమా ఒక లెవెల్లో వెళ్తుంది. అన్నా మూవీ అయితే చాలా బాగుంది అన్నా. అన్నా ఇది జపాన్ కాదు, తుఫాన్ తుఫాన్ వచ్చింది అన్న, నిజంగా చెప్తున్నా. తుఫాన్లు అయితే కొట్టుకోపోయినాము, అంత బాగుంది సినిమా అయితే. అన్నా కార్లో ఫేమస్ మారుతి, ఈ సినిమాలో హీరో కార్తి. నిజంగా అయితే సినిమా చాలా బాగుంది అన్న. హీరోయిన్ కూడా చాలా స్మార్ట్గా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకొకటి చూసుకుంటే అన్న ఇందులో సునీల్ గారు కూడా ఉన్నారన్న. నిజంగా అయితే మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది అన్న. ఇందులో డైలాగ్స్ ఉన్నాయి అన్న, డైలాగ్ ఎంతో బాగున్నాయి అంటే అన్న. అన్న మన చేతుల్లో ఏమీ లేనప్పుడు ఏం చేస్తామో తెలుసా, చిల్ అవుతాము. ఇది కదా అన్న డైలాగ్ అంటే. నిజంగా జపాన్ సినిమా చూసిన అన్న బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. నిజంగా వన్ మెన్ షో అని చెప్పొచ్చు. కార్తీక్ అన్న చాలా బాగుంది, యాక్టింగ్తో పాటు ఆ టైమింగ్ కానీ కామెడీ సెన్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఫుల్ లెంత్ కామెడీ బాగుంది అన్న, నాకు బాగా ఎంజాయ్ చేసిన కామెడీ ఒకటి. సినిమాలో హైలైట్ ఏంటంటే కామెడీ ఒకటి. కార్తీక్ అన్న నిజంగా హీరోగా నువ్వు సూపరు, ఇందులో ఇంకో లెవెల్లో తీసుకెళ్ళినావు అదొకటి. అలాగే హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఇట్లా చాలా బాగా అనిపించింది. మీ ఇద్దరి మధ్యలో నా కెమిస్ట్రీ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అలాగే హీరోయిన్ అంటే ఒకటే సాంగ్ ఉంది బ్రదర్, ఆ ఒక్క సాంగ్ కూడా అరుపులు అర్పించిండు. మెయిన్ ఏంటంటే ఆ క్లైమాక్స్ 15 మినిట్స్ ఉంది, ఆ 15 మినిట్స్లో మదర్ సెంటిమెంట్ ఉంటుంది కదా, అబ్బో అనిపించింది అనమాట. చాలా అంటే మదర్ సెంటిమెంట్ కాబట్టి చాలా కనెక్ట్ అయిపోతుంది ఆడియన్స్ కూడా. ప్రతి ఒక్కరు చాలా బాగుందని అనుకుంటారు, కానీ ఎవరు ఎక్కడ ల్యాగ్ కానీ బోర్ కానీ ఎక్కడ లేదు బ్రదర్. ఉన్న కాడికి సినిమా మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంది, చాలా బాగుంది. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ కోసం చాలా బాగున్నాయి. అసలు నిజంగా ఒక పెద్ద సినిమా ఇంత బాగా అంటే నేను చాలా తక్కువ సినిమాలు చూసినా. ఇలాంటిది ఇంత పెద్ద సినిమాలో అన్నీ బాగున్నాయి బ్రదర్. లొకేషన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ఎవ్రీథింగ్ పర్ఫార్మెన్స్ కానీ, ఆర్టిస్టులు కానీ, సునీల్ గారి క్యారెక్టర్ పోలీస్ ఆఫీసర్ చాలా బాగా చేస్తారు. హైలైట్ అసలు నిజంగా సినిమా మొత్తం వాళ్ళ ఆర్టిస్టులతో అలా వెళ్ళిపోయింది. కానీ ఎక్కడ మాకైతే బోర్ కానీ లాగ్ అయితే నాకైతే ఎక్కడ అనిపించలేదు అన్న. చూసినంతసేపు అయితే చూసుకుంటూ వెళ్ళిపోయినాం. తూకు ఫిల్మ్ మేడం, కార్తీక్ శివకుమార్ చాలా బాగా నటించారు. జపాన్ ఫిల్మ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ డైరెక్షన్ చాలా బాగుంది. హీరోయిన్ కానీ సునీల్ గారు కానీ, మెయిన్ డైరెక్టర్ గారు మనకు ఫస్ట్ హాఫ్ అంతా కార్తీక్ కానీ చాలా కొత్తగా చూపించారు. చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తారు నాకైతే. వారి డైరెక్టర్ తీసుకున్న పాయింట్ చాలా కొత్తగా ఉంది, బాగా చూడడానికి ఆనందంగా ఉంది. మేబీ ఇంకొకటి కామెడీగా తీశారు, ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ సాగిపోతుంది. మనకు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా సెకండ్ హాఫ్ వచ్చేసి మనకు కొన్ని సీన్స్ రివీల్ చేశారు, అది కూడా చాలా బాగుంది. మెయిన్ సునీల్ గారి కామెడీ, కార్తీక్ గారి కామెడీ ఇచ్చి పడేసిండు. మన జీ ప్రకాశ్ కుమార్ సంగీతం కూడా ఇచ్చి పడేసిండు. ఓవరాల్ మూవీ చాలా బాగుంది. మెయిన్ డైరెక్టర్ వచ్చేసి మనకు ఫస్ట్ హాఫ్ అంతా కార్తీక్ గారిని చాలా కొత్తగా చూపించారు. ఇంతవరకు అనేది ఏ డైరెక్టర్ చూపించలేదు. మూవీ అయితే చాలా బాగుంది, ఎక్కడ బోర్ కొడదు, ఎక్కడ ల్యాగ్ లేదు, అందరూ చూడవచ్చు. ఫ్యామిలీస్ కానీ ఆడియన్స్ కానీ అందరూ చూడవచ్చు మూవీ. ఎక్కడ బోర్ అనిపించదు, ల్యాగ్ లేదు, చాలా బాగుంది. మెయిన్ మనకు డైరెక్టర్ కార్తీక్ గారిని చాలా కొత్తగా చూపించారు. మూవీ చాలా చాలా బాగుంది, నేనైతే మళ్ళీ చూస్తాను. జీవప్రకాశ్ కుమార్ గారు సంగీతం కూడా ఇచ్చి పడేసినారు. ఫస్ట్ హాఫ్ అయితే కామెడీగా ఉంది. కార్తీక్ గారు చాలా బాగా నటించేశారు, కొత్తగా చూపించారు చాలా బాగా. ఆయన వేసుకున్న కాస్ట్యూమ్స్ కానీ కొన్ని కొన్ని కామెడీ టైమింగ్ చాలా బాగా పడ్డాయి. సెకండ్ హాఫ్లో మనకు సునీల్ గారు వస్తారు, సునీల్ గారు కామెడీ
కార్తీక్ గారి కామెడీ చాలా బాగుంది. బీజం కూడా మన జీవి ప్రకాశ్ కుమార్ గారు ఇచ్చి పడేసారు. ఓవరాల్ గా జపాన్ ఫిల్మ్ పోతే మనకు తుఫాన్లు మొదలైతాయి. కార్తీక్ గారిని చాలా కొత్తగా చూపించారు డైరెక్టర్ మురుగన్ గారు. మూవీ అయితే చాలా చాలా బాగుంది, ఎక్కడ ల్యాగ్ లేదు. ఆఫ్టర్ యువానికి ఒక్కడు ఖైదీ తర్వాత ఈయన ఈ మూవీతో పేనెంట్ షేర్ అయిపోతాడు. నాకు తెలిసి కలెక్షన్ కూడా 250 CR కొట్టేస్తుంది. నాకు ఇంకొకటి ఏమంటే ఈయన కార్తీక్ గారు జపాన్ ఇలాంటి సినిమా కాకుండా యువానికి ఒక 2 తీసిండనుకో ఇప్పుడున్న ఇండస్ట్రీ మొత్తం పడేసుకుంటుంది. మామూలుగా ఉండదు, గట్టు ఉంటుంది. మరి కార్తీక్ గారితో యువానికి ఒక 2 త్వరగా షూటింగ్ చేసి సినిమా తీయాలని కోరుకుంటున్నా. ఇప్పటికైతే జపాన్ మటుకు పోతే తుఫానే. మూవీ అయితే ఇచ్చి పడేసిను 10.10 రేటింగ్. జపాన్ మూవీ మాత్రం సూపర్ ఉంది, ఇచ్చి పడేసిన. కార్తీక్ కెరియర్లో సినిమా ఇది బ్లాక్ బస్టర్ మూవీ. ఎందుకంటే అప్పట్లో నా పేరు శివ ఎంత హిట్ కొట్టిందో సినిమా, యుగానికి ఒకటి ఎంత బాగుందో యాక్టింగ్ వల్ల. ఈ సినిమాలో యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కార్తీక్ది చాలా బాగుంది, ఒక డిఫరెంట్ ఉన్నది. ఇచ్చి పడేసిండు. ఎందుకంటే ఈ సినిమా కోసం ఛానల్ చూస్తున్నాం. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఎలా ప్రజెంట్ చేస్తారో డైరెక్టర్ అనుకోవడం చాలా బాగుంది. ఫస్ట్ అనే ఎంట్రీ ఉంటుందండి హెలికాప్టర్లో. అంటే ఒక హెలికాప్టర్లో ఒక హీరో వచ్చిన, ఒక విలన్ వచ్చినా కూడా ఒక మామూలు సింపుల్గా వస్తారు. ఇలా అట్లా కాదు, ఆయన వచ్చిన హెలికాప్టర్ ఒక గోల్డ్ హెలికాప్టర్లో వస్తాడు. అదొక డైరెక్టర్ గారు ప్రజెంటేషన్ బాగా చేసి అంటే ఒక డిఫరెంట్గా చూపించిన, ఒక మొత్తం బంగారు హెలికాప్టర్ ఉంటుంది, అది ఒక డిఫరెంట్ ఉంది, బాగుంది, సూపర్ ఉన్నది. అంటే ఈ సినిమా కామెడీ ఉంది, ఒక విలనిజం ఉంది, ఒక ఎంజాయ్ చేయొచ్చు. ప్రతిదీ మనము ఎంజాయ్ చేస్తాం. ఆయన చేసిన నటన కూడా యాక్టింగ్లో కూడా ఒక కామెడీ కనిపిస్తుంది, ఒక విలనిజం కనిపిస్తుంది. ఈరోజు అట్లా పక్క కూనలు మాత్రం ఎంజాయ్ చేస్తారు సినిమాలో. సునీల్ గారు యాక్టింగ్ తీసుకుంటే ఆయన ఒక పుష్పలా మనం విలన్ ఎట్లా చూసినామో ఈ సినిమాలో మనం మళ్ళీ సెకండ్ టైం మళ్ళా ఇందులో కూడా జపాన్లో కూడా అంత బాగా నటించింది విలన్ లెక్క అనిపిస్తుంది. కాకపోతే అని విలన్ కాదు, ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, ఆ దాని తగ్గట్టు బాగా నటించింది ఆయన, సూపర్ చేసిండు. ఈ ఒక లాస్ట్ సెంటిమెంట్ ఉంటుంది ఆ తల్లి కోసం, అది మాత్రం చాలా సూపర్ పెట్టిండు. అంటే ఒక దొంగగా మారి మంచిగా ఎందుకు మారుతాడు, ఆయన ఒక దొంగతనం చేయడు. కాకపోతే అంటే ఒక మంచి కోసమే మారాలని చేస్తాడు, ఒక తల్లి మాట కోసం మంచిగా మారాలా బిడ్డ అని చెప్తుంది. దాని తగ్గట్టు ఆయన మారుతాడు. లాస్ట్ అదే పోలీస్ ప్రజెంటేషన్ సూపర్ ఉంది ఆ సినిమా మాత్రం. అందరికీ నమస్కారం అండి. జపాన్ మూవీ చూడడం జరిగింది. జపాన్ మూవీ హైదరాబాద్లో, ఇండియాలోనే హైదరాబాద్లో మన ప్రసాద్ ఎంఎక్స్లో చూడడం జరిగింది. సినిమా బాగుందండి. సినిమాలో వన్ మ్యాన్ షో మన కార్తీ చేశాడు. 24 సినిమాలు తీసిన కార్తీ 25 సినిమా ఏ టైప్ ఆఫ్ సినిమా తీసుకుంటే బాగుంటుందని ఆలోచించి తీసుకున్నట్టుకున్నాడు. సినిమా ఒక మంచి స్టెప్ అయితే చేశాడు. ఈ సినిమాతో 24 మెట్లు ఎక్కినటువంటి కార్తీ ఈ సినిమాతో 25 మెట్లు ఎక్కాడు. అంటే టోటల్గా 49 మెట్లు ఎక్కినట్టు ఈ సినిమాతో. బాగుంది సినిమా, ప్రతి ఒక్కరికి నచ్చే మెచ్చే సినిమా అనమాట. ఇంకా ఇందులో మస్తు కామెడీ, 2.5 గంటల కామెడీ. ఏముందంటే కామెడీ, కార్తీక్ మాట ఒక పెద్ద కామెడీ సినిమా. ఆయనే హీరో, ఆయనే విలను, ఆయనే కామెడీను, ఆయనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్నీ కూడా వన్ మ్యాన్ షో చేసి పడ్డాడు. ఇంకా జీవి ప్రకాశ్ మనకి చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒక ర్యాంప్ వేసాడు బట్టి చాలా అద్భుతంగా ఉంది. ఇంకా హీరోయిన్ క్యారెక్టర్ అయితే అన్న జపాన్ అని పేరు ఎంత పెట్టారంటే చాలా వరకు జపాన్ అని అందరికీ తెలుసు. మన మన ఎక్స్పెషల్లీ మన ఆంధ్ర వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి జపాన్ అని తెలుసు, కానీ జపాన్ అంటే అందరికీ తెలీదు, కొంతమందికే తెలుసు అని చెప్పి ఈ పేరు పబ్లిసిటీ చేయడం కోసం పెట్టాను అనుకుంటున్నాను నేను. నాకు సినిమా అయితే చెప్పానన్న అంతకుంచి మాట తెలీదు. స్టోరీ బంగారు దొంగతనం, ఇంకా దొంగతనం చేసి అంటే కేజీఎఫ్ అంటే ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఇది సామ్రాజ్యం లేనోడు దగ్గర దోచేసాడు, ఉన్నవాడి దగ్గర దోచాడు, లేనోడు పెట్టాడు అనే స్టోరీ. సింపుల్ స్టోరీ అన్న. ఆ డైరెక్టర్కి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్ చెప్పచ్చండి. ఎందుకంటే చిన్న స్టోరీని ఒక హీరో చుట్టూ తిప్పి తిప్పి ఎక్కడైతే మొదలెట్టాడు అక్కడ ఫినిష్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఆ సినిమా ఈ వారంలో ఒక మంచి సినిమా, కామెడీగా పరంగా అయితే సినిమా వెళ్ళింది. లాస్ట్లో ఫినిషింగ్ ఎమోషన్ ఇచ్చాడు, బాగా బాగుంది. ఆయన మాట సినిమా కామెడీ, అసలు ఈ ఏ సినిమాలో ఆ టైప్ ఆఫ్ కామెడీ లేదు. ఇది ఆయన వాయిస్ ఆఫ్ టాకింగ్ ఒక పాట కూడా ఇద్దరు పాడడం జరిగింది. ఇంకా అవుట్ ఆఫ్ 5 రేటింగ్ సినిమా చూసుకుంటే ఖచ్చితంగా 3 ఇవ్వచ్చు. పాజిటివ్ అయితే 1 మినిట్స్ క్యారెక్టర్ పరంగా ఇరగొట్టాడు. నెగిటివ్ ఏంటంటే కొంచెం ల్యాగ్ ఉంది సినిమా, అంతకుముందు సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ కామెడీ వారా బాగుంది, సెకండ్ హాఫ్ ల్యాగ్ ఉంది. ఓకే ఒక రకంగా పండిందన్న, అంటే మరీ కేజీఎఫ్ అంత కాకుండా మదర్ సెంటిమెంట్ పెట్టాలో తీసుకోవాలన్నది ఓకే బాగుంది. ఇంకా అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఏ లేదు, అసలు దానికి సంబంధం ఇది దొంగ, అదేదో సామ్రాజ్యం స్థాపించుకున్నాడు, ఇదేదో చిన్న చిన్న దొంగతనం చేసి పెద్ద దొంగ అయ్యాడు అంతే. ఎంత సినిమా తప్ప గేమ్ లేదు. అంటే ఎవరిని ఉద్దేశం తీసిన సినిమా కాదు ఇది. అన్నా జపాన్ అంటే జపాన్ ఎంత పెద్ద దేశమో మనకు తెలుసు. అన్న ఆ జపాన్ కంటే పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేటట్టు ఉంది సినిమా మాత్రం. ఆ రేంజ్ లో ఉందన్న సినిమా, నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ మూవీలో మెయిన్ వచ్చేసాన కార్తీక్ గారి వన్ మ్యాన్ షో పర్ఫార్మెన్స్ అన్న, నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మర్ అన్న మన కార్తీక్ గారు, అది అందరికీ తెలిసిందే. సో చాలా అంటే చాలా బాగుంది అన్న మూవీలో. కామెడీ అన్న, కామెడీ మాత్రం ఒక రేంజ్ లో వెళ్ళిపోతూ ఉంటది. ఇక సునీల్ గారిని మనం విలన్ గా చూసాం, కమెడియన్ గా చూసాం అన్న, కానీ ఇలాంటి కామాందుడు, రసికుడు, ఇంకా ఏమేమో పేర్లు ఉంటాయి కదా, అలాంటి క్యారెక్టర్ లో చూడడం చాలా కొత్తగా అనిపించింది అన్న. అండ్ హీరో హీరోయిన్స్ మధ్యన ఉన్నంత సేపు రొమాన్స్, లవ్ సీన్స్ కూడా అవి కూడా బాగున్నాయన్న. సో మూవీ మొత్తం ఒక రాబరి, ఒక సీన్, ఒక దాని మీద వెళ్ళిపోతూ ఉంటుంది అన్న. ఎక్కడ కూడా 1% కూడా మనకు బోర్ కొట్టదు. మనం మన ఫ్యామిలీతోటి చూడాల్సిన సినిమా, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అన్న.
లాగ్ లేదు ఎంత బ్యాగ్ వేసుకొని చూస్తే లాగ్ అనిపిస్తది మంచిగా కులాసా చూస్తే మంచిగా అనిపిస్తది సినిమా చాలా బాగుంది మూవీ అయితే స్టోరీ దేని గురించి మెయిన్ అన్న స్టోరీగా బంగారం రాబరీ గురించి ఉందన్న స్టోరీ చెప్పేది గాన కేజీఎఫ్ అంటే వాళ్ళు వేసుకుంటారు అన్న వీళ్ళు జస్ట్ నార్మల్ ఉంటారు అన్న ఫ్యామిలీ అవునా నిన్న ఆరుగురు ప్రతివృత్తులతో వచ్చినా మీరు మీ ఫ్యామిలీతో వచ్చానా జపాన్ మూవీ చూసి చిల్ అవ్వాలనిపించింది ప్రసాద్ గారు బాగుందండి సినిమా 3 గంటల సినిమా సినిమా అయిపోయినా కూడా ఎవడో రావట్లే బయటికి ఆ శుభం కూడా చూడాలో ఏంటో మరి నాకు అర్థం కావట్లే అంటే కనెక్ట్ అయ్యారు జనం ఒక బీభత్సమైన గజ దొంగ జనాల ప్రజలందరికీ ఇచ్చేసి వాళ్ళ ఆనందాన్ని ఒక ఆనందం పొందుతాడు ఎవరో రవితేజ కిక్ సినిమాలో చూసాం కానీ ఇందులో ఈ సినిమాలో ముందు ఫుల్గా మందు తాగేసి అడుక్కునే వాళ్ళకి అందరికీ బంగారాలు కేజీలు ఇచ్చేసి ఆ మందు తీయపేరు ఏమో అనవసరంగా ఇచ్చాను రా బాబు అనే క్యారెక్టర్ అంటే తన డైలాగ్ డెలివరీ డిఫరెంట్ ఉంది ఇప్పుడు దాకా చూసిన హీరో గారు కార్తికేయ గారు ఎవర్రా మీరంతా అనేది ఎలా ట్రోల్ అయిందో ఇందులో ఈ ప్రతి సీన్ కూడా ట్రోల్ అవుతుంది ఇక్కడ నుంచి ఎందుకంటే ఆ డైలాగ్ డెలివరీ ఆ డబ్బింగ్ మాత్రం చాలా కష్టపడి ఉంటారు నాకు తెలిసి చిన్న చిన్న డైలాగులు ఆయనే కామెడియన్ కనిపించాడు ఆయనే హీరో ఆయనే వీళ్ళను మొత్తం అన్నీ ఆయనే కనిపించాడు ఒక అమ్మ సెంటిమెంట్ తీసుకున్నారు ఒక కేజీఎఫ్లో ఒక బంగారం కోసం అయితే ఎలా అయితే సినిమా చూసామో ఇక్కడే ఉన్నాంలే బాగానే ఉన్నాం క్యారెక్టరైజేషన్ డిఫరెంట్గా ఉందండి మనకి హీరో గారు అసలు 3 గంటల సేపు అదే సినిమా చూడాలంటే ఎవరికైనా బోర్ కొడుతుంది కానీ కెమెరా వరకు ఆయన ఇంట్రడక్షన్ సీన్కి ఇచ్చిన బీజిఎం కానీ బాగా ఎంజాయ్ చేస్తారు ఓవరాల్గా సినిమా ఒక అమ్మ సెంటిమెంటు ఉంది ఆవిడ న్యాయం చేశారు బట్ ఇంకో ఇందులో విషయం ఏంటంటే సినిమాలో దొంగతనాలు చేసినా ఆఖరికి ఎన్కౌంటర్లోనే చనిపోతాడు మంచివాడు అమాయకులు అరెస్ట్ చేసి చాలా హింస పెడుతున్నారు కదా లాస్ట్కి వాళ్ళు ఎప్పటికైనా సేఫ్ అవుతారనేది సినిమాలో చూపించారు లాస్ట్కి తిన ఏమవుతాడని సినిమాలో చూడండి మళ్ళీ ప్రొడ్యూసర్గా నా మీద కంప్లైంట్ చేస్తారు అంటే అక్కడక్కడ కొంచెం నిద్ర వస్తుంది భయ్యా కొంచెం కొంచెం ఎక్కువ కాదు